చాలా ఇబ్బంది ఉంటది ఒక్కోసారి. ఇక మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మరి ఏం చేస్తాం అని అనుకుని వెళ్తున్నాం. మరి ఎందుకు అంత ఇబ్బంది పడకుండా ఇచ్చినందుకు వాడాలి కదా అని చూసి అని అనుకున్నాను. ఇప్పుడు ఆ దగ్గరికి గుట్టుకు వెళ్తున్నాం ఫ్యామిలీతో పాటు. ఏం లేదు, ఇట్లానే వెళ్ళాలని అనుకున్నాము చాలా రోజుల నుంచి, అందుకని వెళ్ళినాము. ఇప్పుడు మేము ఇక్కడ కాటదాన నుంచి ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్దామని వెళ్తున్నాం. ఎట్లా బస్సులో ఇబ్బంది పడ్డారా లేకపోతే సీట్ దొరికిందా? అక్కడ నుంచి అయితే ఫ్రీగానే వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో. చాలా మంది ఇబ్బందులు అవుతున్నాయి బస్సులో సీట్ దొరకట్లేదు రకరకాల. ఇబ్బంది అవుతుంది కానీ మళ్ళా కొద్దిగా లేస్తారు మళ్ళా. సో మీరు ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి యాదగిరిగుట్ట వెళ్తున్నారా? యాదగిరిగుట్ట వెళ్తున్నాం. ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ చేసుకున్నాం అందరం వెళ్దామని. ఓకే అయిపోయింది బస్సులలో. దీని అసలు ఫ్రీ చేస్తాం, హాఫ్ టికెట్ పెట్టామండి, కొంచెం సగం రేట్ పెట్టామండి, ఫ్రీ పెట్టే బదులు. ఇట్లా జెంట్స్ మొత్తం నోట్ వేయలేమా, మాకు ఏం లేదా? లేట్ జెంట్స్ గెలిచి కదా, లేట్ గెలవలేదు కదా జెంట్స్. మాకు ఫ్రీ మాకు మాకు పుట్టలు తగ్గించాలి, మాకు మాకే ఆఫర్ పెట్టాలి. నిలబడే పరిస్థితి, టికెట్ 30 రూపాయలు వస్తుంది, నిలబడి వచ్చేసింది. లేడీస్ లేడీస్ రాజ్యం అయిపోయింది, బస్సులో ఎక్కిన రిలే పడుతూ వస్తుంది. లాంగ్ బట్ టోలు తెలియదు ఎక్కిన దాకా. ఇబ్బంది అయితే సార్, అట్లనే వచ్చి ఈసారి ఇప్పటికి 3 సార్లు రావడం బయటకి ఫిబ్రవరి నుంచి. ఈ రోజు ఇబ్బంది కొంచెం అంది, టైట్ ఉండే బాగా ఈ రోజు కాటగా నుంచి కప్తులంజ వారికి నిలబడి వచ్చినాం. ఇంకా లూజర్ లేవాలి అంటారు, కూర్చోమన్నారు అంటే ప్రీ ఆర్డర్ వాళ్ళ తాత కూర్చో లేకపోతే కదా. ఇంకా అట్లాగా యాదగిరిగుట్టకి వెళ్తున్నాం సార్, ఈ రోజు నుంచి వెళ్తున్నాం యాదగిరిగుట్టకి. బస్సు చెబుతుండ్రు, మధ్యలో మధ్య వెళ్ళి దింపుతుండ్రు, అంత ఇబ్బంది ఉంది. అప్పటో ఏం లేదు, పైసలు పెట్టినప్పుడే మంచిగా ఉన్నది. ఏం చెప్తలేరు, ఓ తారీఖు నయాస్ అంటే తెలియంది అని ఎమ్మడి తెలియంది అడిగితే మధ్యలోనే దింపుతుర్రు. తెలివంది ఎందుకు ఎక్కినావు అంటుర్రు. ఎందుకు దింపుతారు అట్లా మధ్యలో? తెలివంది సాధి లేదని ఏడు కడితే ఆడికి ఎక్కుతారు దిగుతారా అని చెప్తలేడు. ఏళ్ళ దాకా నేను మధ్యలో దిగితే మళ్ళీ నడిచి వచ్చిన. అయ్యో ఎక్కడి నుంచి వచ్చినావు? కోటిల ఈశాలకి వెళ్ళి కోటికి వచ్చి ఆ కోటిలో దింపారు, మళ్ళీ ఆరు నుండి ఇంటికి వస్తున్నా. కోటి దాకానే వస్తుంది ఎప్పుడైనా ఒకటి మరి బస్సు బస్ స్టాండ్ కి వస్తుంది, అది ఎక్కినాము. పోదు ఎందుకు ఎక్కిరు, పిరి అనేది పడితే అది ఎక్కుతారా అని ఆయన దింపితే ఆ నుండి నడిచి వస్తున్నాం. బయట ఏం లేదు, కూర్చొని ఉన్నది. ఇక ఆపుతలేరు కదా, ఎక్కిన దాకా కూడా ఆపుతలేరు. అట్లా మరి ఎప్పుడప్పుడు డబ్బులు పెట్టినప్పుడు, డబ్బులు పెట్టినప్పుడే బాగుంది. ఇప్పుడు ఏం బాగలేదు అయ్యా, ఇది పెట్టే బదులు ఇంకేదన్నా పథకం పెట్టినా బాగుండు, అంత ఇబ్బందులే ఉన్నాయి. ఇంకప్పుడు అప్పుడు ఆ బస్ స్టాండ్ లో ఎట్లుందా బస్సు? కలవకుర్తి పోవాలి, రేషన్ కార్డు చేపించుకొని పోతున్నాం. ఇదో బాధ, ఆ బాధ కొరకే పోతున్నాం. ఫ్రీ బస్సులు వచ్చినావా?
లేదబ్బా అది మర్చిపోయినా పైసలు డబ్బులు ఇచ్చేసి. ఆధార్ కార్డు మర్చిపోయినావా? అయ్యో మరి డబ్బులు పెట్టి వచ్చినావు అయితే. అవబ్బా ఏ నుంచి ఎడిపోతున్నావు? నేను ఇక్కడనే వచ్చింటే పాల మురికొత్తున్నా. మరి ఆధార్ కార్డు ఎట్లా మర్చిపోయినా ఎవరు చెప్పలే నీకు? చెప్పలే సార్. మరి ఈసారి పెట్టుకో ఆధార్ కార్డు పెట్టుకో. పెట్టుకుంటా సార్. సరే మరి